ఎల్లుండి శాసనసభ సమావేశం జరుపుతున్నామని చెప్పి అసెంబ్లీ కార్యదర్శి ద్వారా మాకు సమాచారం అందించారు. నేను ఎప్పుడు మాట్లాడినా సరే జగన్ మోహన్ రెడ్డికి వింత మనిషి వింత శాస్త్రలు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చి ఈ నెలాఖరికి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అంటే జడిచిపోతున్నాడు, సంవత్సరానికి 150 రోజులు సమావేశాలు పెడితే ప్రజలు సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సంగతి ఒకసారి ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రోజులు శాసనసభ సమావేశాలు మీరు నిర్వహించారు? అది ఒక ఎత్తైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు సకాలంలో విరివిగా జరుపుకొని అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ ని ఆమోదింపు చేసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఏదైనా సరే అనుకోనటువంటి సంఘటనలు వచ్చేటప్పుడు అసెంబ్లీ జరగడానికి పూర్తిగా వీలు లేనటువంటి పరిస్థితిలో ఆర్డినెన్స్ పెట్టి బడ్జెట్ ని ఆమోదించినటువంటి సంగతి కూడా మనం గతంలో చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకే అదే అలవాటు అయిపోయింది. సభ్యులకి కరోనా వస్తుందని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎల్లుండి ఎలాగ సమావేశానికి పిలుస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. 900 పాజిటివ్ కేసులున్నప్పుడు అసెంబ్లీ పెట్టండి అని చెప్పి అడిగితే పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి 216,000 పాజిటివ్ కేసులు ఉండేటప్పుడు అసెంబ్లీ సమావేశం ఒక్కరోజు పెట్టి తూతూ మంత్రంగా జరపాలని చెప్పి చెప్పడం ఇది మంచి విధానం కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నా. ఈ రోజున్న సమస్య ఏంటి? ఏ ఒక్కరు మాట్లాడినా దేని గురించి మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ వరకు ప్రతి ఒక్కరూ గురుతర బాధ్యత ఈరోజు కరోనాపై దృష్టి పెట్టి కరోనాని తగ్గించడానికి ప్రజలు ప్రాణాలు కాపాడడానికి సమయం కేటాయించాలి. కానీ ఈ ముఖ్యమంత్రికి కరోనా మీద అసలు దృష్టి లేదు. కరోనాని అరికట్టడంలో ఈ ముఖ్యమంత్రి కనీస స్థాయిలో వ్యవహరించడం లేదు. దీనికి చాలా బాధ ఆవేదన చెందుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కరోనా కట్టడి చేయాలనే ఆలోచన ఆయనలో ఉంటే గత సంవత్సరం మార్చి నుంచి ఈ రోజు వరకు కరోనా ఉంది. ఈ ముఖ్యమంత్రి బాధ్యత ఉంటే ఒక్కరోజైనా సరే అఖిల పక్ష సమావేశం పెట్టాడని చెప్పి నేను అడుగుతున్నాను.
లేకపోతే నిష్ణాతులైనటువంటి వైద్యులతో ఒక్క రోజైనా సమావేశం పెట్టి సూచనలు సలహాలు తీసుకొని కరోనా కట్టడికి ఒక్క రోజైనా ప్రయత్నం చేశారని చెప్పి నేను అడుగుతున్నా పక్క రాష్ట్రాలను చూసుకోవడం నేర్చుకోవలేదు ఈ రోజు కేరళ గాని తమిళనాడు గాని వరదలు వచ్చినా కరోనా వచ్చినా సమస్య వచ్చినా ప్రతిపక్షాలకి కాన్ఫిడెన్స్ గా తీసుకొని వెంటనే ప్రతిపక్షాలతో మాట్లాడి ప్రతిపక్షాలతో కలిసి సమస్యని పరిష్కరించుకుంటూనే ఈ ముఖ్యమంత్రి కనీసం అఖిల పక్ష సమావేశం కూడా పెట్టకుండా ఈ రోజు కరోనాని గాలి కుదిలేసినటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను అన్నింటిలో వైఫల్యం చెందారు వాక్సిన్ అందించడంలో మొన్నే మాట్లాడాను మళ్ళీ మాట్లాడాలి ప్రజలకు తెలియజేయాలి ఈ ముఖ్యమంత్రి అసమర్థత వల్ల ఈ ముఖ్యమంత్రి చేతకాని తలం వల్ల రాష్ట్రంలో వాక్సిన్ అందక ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మీకు తెలుసు ప్రజలకు తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఆక్సిజన్ ఎవరైనా సరే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే మొదటి వేవలో ప్రమాదాన్ని చూశాం రెండో వేవ విద్యుత్తంగా వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు మనకి ఇండికేట్ చేశారు అయినా సరే ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల సకాలంలో ఆక్సిజన్ అందక 106 మంది ఈ ప్రభుత్వం హత్యకి గురైన సంగతిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి